వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. గ్రాడ్యుయేషన్ కాని వాళ్లు బోగస్ సర్టిఫికేట్లతో ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజంలో మాజీ మంత్రి హెచ్ఎల్ పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, ఇందులో గ్రాడ్యుయేషన్ కాని వాళ్లు ఎవరు కూడా ఏజెంట్లుగా ఉండడానికి వీల్లేదని తెలిపారు. గ్రాడ్యుయేషన్ కాని వాళ్లు బోగస్ సర్టిఫికేట్లతో ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి ఈ అరాచక ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు వచ్చేలా చేయాలని పిలిపించారు. ఆటవిక ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేపాడ చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఓటర్లు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు తేదేపా బలపరిచిన అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించి శాసనమండలిలో ఉత్తరాంధ్ర గళం వినిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగించాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి, జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగించాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో జరుగుతుండేటటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీస్ ని తెలుగుదేశం బలపరిచినటువంటి వాళ్ళని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి అరాచక ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవలసినటువంటి అవసరం ఉంది, పరిరక్షించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి డిగ్రీ హోల్డర్స్ అందరికి కూడా, ఎవరైతే ఓటర్ మహాశయులు ఉన్నారో వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నీడ్ ఆఫ్ ది అవర్ ఇప్పుడు చాలా అవసరం. ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత మరి ప్రజాస్వామ్యాన్ని కాలరాచి ఆటవిక రాజ్యాన్ని తీసుకొచ్చి వ్యవస్థలన్నింటినీ కూడా చేతిలో పెట్టుకుని మరి ఆంధ్రప్రదేశ్ ప్రధానీకృత తాలూకా రాజ్యాంగ హక్కుల్ని కూడా గుప్పిట్లో పెట్టుకుని స్వేచ్ఛను హరించి చేస్తుండేటటువంటి పరిపాలనకి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి ఈ ఓటర్స్ అందరినీ కోరుతూ, ప్రతి ఒక్కరు కూడా వెళ్లి మీ ఓటును వినియోగించండి, ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలిగేటట్టుగా చేయండి అని చెప్పి మీ ద్వారా అందరినీ. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొణతాల శ్రీనివాసును గెలిపించాలని హెచ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు కోరారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణతాల శ్రీనివాస్ కు 13వ తేదీన జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అభ్యర్థిస్తూ హెచ్చర్ల నియోజకవర్గ రణస్థలం మండల కేంద్రంలో పలువురు ఎమ్మెల్సీ ఓటర్లను కలిసిన హెచ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట సింహాద్రి నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొణతాల శ్రీనివాస్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి కె లక్ష్మి, మీసాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మరియు కె లోకనాథం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు మానుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతూ సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపు సిపిఎస్ రద్దు చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయకపోగా గత సంవత్సర కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. డిఏలు చెల్లించట్లేదని, డిఏ బకాయిలు ఊసెత్తడం లేదని అన్నారు. ఆఖరికి వారి ఖాతాల్లో నిల్వ ఉన్న సొమ్ము నుండి పెట్టుకునే లోన్లు కూడా సుమారు 3,000 కోట్ల రూపాయలు గత 2 సంవత్సరాలుగా చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులపై
తీవ్ర నిర్బంధాన్ని, అణిచివేతను, అరెస్టును, షోకాజ్ నోటీసులతో నిరంతరం బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్నారని, షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఉన్న ప్రతాప్ రెడ్డి, కడప ఆర్జేడీ సహా కొందరు ఉన్నతాధికారులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుంటే కట్టడి చేయలేని ప్రభుత్వం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయులను పాల్గొకూడదని ఆదేశించడం గమనార్హమని అన్నారు. 1వ తేదీన జీతాలు చెల్లించాలని, ఉద్యోగ ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురి చేయటాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు మానుకోవాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శులకు సభ్యులు వి కృష్ణమూర్తి, జి సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అభ్యర్థించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఎల్లంపేట మండల కేంద్రంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లను కోరారు. వృద్ధాప్య పెన్షన్ రావట్లేదని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడికి మొరపెట్టుకున్న కే మత్సలేశం గ్రామానికి చెందిన బొంది కొర్లయ్య. శ్రీకాకుళం జిల్లా గార మండలం కే మత్సలేశం గ్రామంలో ఓ వివాహ శుభకార్యానికి వెళ్లినప్పుడు బొంది కొర్లయ్యకి వృద్ధాప్య పెన్షన్ రావట్లేదని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడికి తెలియజేయగా, వారి ఇంటి నుంచి వారి కుమారుడు బొంది రాంబాబుని వెంట పెట్టుకుని గ్రామ సచివాలయానికి నేరుగా వెళ్లి అధికారులతో మాట్లాడుతూ పెన్షన్ యొక్క వివరాలు అడిగి తెలుసుకుని తక్షణమే పెన్షన్ వచ్చేలా చర్యలు చేపట్టమని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు విద్యార్థి విభాగం అధ్యక్షులు మార్పు పృథ్వీ, కెప్టెన్ ఎర్రన్న మరియు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళి ఆ పెద్ద కూడా చెప్పి ఇప్పుడు చెప్పి ఆయన తెలియదు సార్, ఆయన ఆయన ఏడుస్తుంటే నాకు బాధేస్తాను. గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్మిక సంఘ సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రియా సాయిరాజ్. ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు ప్రియా సాయిరాజ్ కవిటి మండలం కవిటి టౌన్ లో గల వాటర్ పంపు హౌస్ దగ్గర గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నా శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధర్నా చేస్తున్న వారిలో గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్మిక సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాము, రక్షిత మంచినీటి సంఘ రాష్ట్ర కార్యదర్శి ఢిల్లీరావు, శ్రీకాకుళం జిల్లా గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ బెందాళం రమణ, శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్మిక సంఘం వారికి ఉన్న సమస్యలను తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో 38 సిపి రక్షిత మంచినీటి స్కీమ్లు నిర్వహించారు. ఈ 38 సిపిడబ్ల్యూ గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా స్కీమ్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, వాటి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన స్పందన లేదని తెలియజేశారు. దీనిపై ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు ప్రియా సాయిరాజ్ గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్మిక సంఘ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ,
శ్రీకాకుళం జిల్లా పరిధిలో గల 38 సిపి రక్షిత మంచినీటి స్కీమ్ లో మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాలో గల 38 సిపిడబ్ల్యూ రక్షిత మంచినీటి స్కీములలో పనిచేస్తున్న సిబ్బందికి గత తెలుగుదేశం పార్టీ హయాంలో బకాయి పడ్డ వాటర్ వర్క్స్ సిబ్బంది జీతాలు 2021లో అప్పటికి ఉన్న బకాయిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి సిబ్బంది తాలూకా ఇబ్బందులు తీసుకొచ్చి 2021 వరకు రావాల్సిన బకాయిలను సుమారు 5 కోట్ల పైచిలకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ పరిధిలో గల 38 సిపిడబ్ల్యూ రక్షిత మంచినీటి స్కీములలో పనిచేస్తున్న గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా ఉద్యోగులకు 2021 వరకు చెల్లించాల్సిన జీతాలు చెల్లించారు. ఈ మధ్యకాలంలో దపదపాలుగా 38 సిపిడబ్ల్యూ రక్షిత మంచినీటి స్కీములకు సంబంధించి కొన్ని స్కీముల సిబ్బందికి జీతాలు కొంతమేర చెల్లించడం జరిగింది. అయితే ఈ మార్చి నెలాఖరులోగా శ్రీకాకుళం జిల్లాలో గల 38 సిపిడబ్ల్యూ రక్షిత మంచినీటి స్కీములలో గల గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు మార్చి 2023 లోపల చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి జీతాల చెల్లింపులకు ఏర్పాటు చేస్తామని ఫిర్యా సాయిరాజ్ మాటిచ్చిన వెంటనే గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను సంఘ సభ్యులకు ఫిర్యా సాయిరాజ్ నిమ్మరసమిచ్చి ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్ఎంపీ పూడి నేతాజీ, ఎంపీటీసీ పూడి నీలాచలం, బార్ల నాగభూషణం, బెందాళం రమణ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఇదే సమస్య ఉంటే దీనిపైన ప్రభుత్వం వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చారు. 9 మాసాలు చేయించు. ఇక మిగిలింది ఎంత అయితే బకాయి ఉందో జిల్లా పరిషత్ తరఫున మళ్ళీ చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి మనం కూడా ప్రభుత్వాన్ని పెట్టడం జరిగింది. మీరు చెప్పినట్టు 15 ఫైనాన్స్ నుంచి మనం వచ్చిన నిధులలో మనం మీట్ అవ్వాలి. అయితే ఆల్రెడీ ఇది గతంలో ప్రభుత్వాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది, పెట్టడం జరిగింది, అన్ని జరిగాయి. ఒక్కసారి ఇప్పుడు 13వ తేదీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 14వ తేదీ విజయవాడ ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఇది ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన సమస్యని, ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్ని అది ఆయన పూర్తిగా వివరించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా మీకైతే మేము ఈ నెలాఖరు లోపల చేయించడానికి 2.5% మీకు నేను చేయించడానికి చేస్తాను. దీనికి స్వయంగా ప్రత్యేకంగా వెళ్ళాలి. నేను మేడం ఇల్లు మరి మేడం గారికి అదే సార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా వాస్తవానికి ఈ స్కీమ్ అంతా జిల్లా పరిషత్ అవ్వడం జిల్లా పరిషత్ నుంచి రిలీజ్ అవ్వడం ఖచ్చితంగా ఆవిడ వస్తారు. ఆవిడే స్వయంగా సీఎం తో మాట్లాడతారు. ఆవిడతో పాటు నేను కూడా మన నియోజకవర్గం బాధ్యత నాది కాబట్టి నేను కూడా వెళ్తాను. సీఎం గారు మాట జిల్లా వ్యాప్తంగా మొత్తం, ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గం మొత్తం జిల్లా వ్యాప్తంగా బాధ్యత తీసుకోవాల్సింది మేము. ఆల్రెడీ మనం కూడా పెట్టాం, ఆల్రెడీ సీఎం పెట్టడం జరిగింది, ఆల్రెడీ ప్రాసెస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రత్యక్షంగా జెడ్పీ చైర్మన్ గా ఆవిడ పర్సనల్ గా వెళ్లి సీఎం గారితో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా ఈ సమస్యను పూర్తిగా దాన్ని క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం, ఖచ్చితంగా మేము చేస్తాం. మీరు ఇంతవరకు మీ బాధనైతే మేము అర్థం చేసుకున్నాం, మీరు పడుతున్న ఇబ్బందులు కూడా మాకు తెలుసు. అందుకనే ఆ మధ్యకాలంలో కొంత మనం చేయటం జరిగింది, తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా మీకు తప్పనిసరిగా ఎంత అయితే ఉందో మనం ఖచ్చితంగా మీకు పూర్తి స్థాయిలో అది మాక్సిమం ఎంత చేయగలమో అంత చేసేటట్టుగా. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.